ప్రెజ్జి గ్రిజ్లీ బహుమతి. ఎలుగుబంట్లు నివసించే ఒక పట్టణంలో ప్రెజ్జి గ్రిజ్లీ నివసిస్తూ ఉండేవాడు. అతడి నానమ్మ కాలికి దెబ్బ తగిలి ఎక్కడికీ కదల్లేని స్థితిలో ఉంది. అందువల్ల ఆమెకిష్టమైనదేదైనా తీసుకుని వెళ్లి ఆమెని పలకరించి రావాలని ప్రెజ్జి గ్రిజ్లీ అనుకున్నాడు. నానమ్మకి తేనెతో చేసిన రొట్టెలంటే ఎంతో ఇష్టం. అవి కొన్ని చేసి తీసుకెళ్తాను. అబ్బా, వీటి వాసన చాలా బాగుంది. ప్రెజ్జి నోట్లో నీళ్లూరాయి. అతనికి కొన్ని తినాలనిపించింది, కాని మళ్ళీ ఆగిపోయాడు. లేదు లేదు, ఇవి నానమ్మ కోసం, నేను వీటిని తినకూడదు. అతడు నానమ్మ ఇంటికి వెళుతూ దారిలో విశ్రాంతి కోసం ఒక చెట్టు దగ్గర కూర్చున్నాడు. ఈ తేనె రొట్టెలు చాలా బాగున్నాయి, ఒకటి తింటాను. అప్పుడు ఒకదాని తర్వాత ఒకటి అతడు తనకి తెలియకుండానే బుట్టలోని రొట్టెలన్నీ ఖాళీ చేశాడు. అయ్యో, నేను రొట్టెలన్నీ తినేశాను, ఇప్పుడు నానమ్మకేం తీసుకెళ్ళాలి? ప్రెజ్జి తనలో తాను చాలా బాధపడ్డాడు. నేను నానమ్మ కోసం ఏమైనా తీసుకొని వెళ్ళాలి. అతడు చుట్టూ చూశాడు. తను కూర్చొని ఉన్నది ఒక యాపిల్ చెట్టు కింద అని తెలుసుకున్నాడు. ఆశ్చర్యంగా అది కూడా నానమ్మకిష్టమైన ఒక పండే. అందమైన రుచికరమైన ఆ యాపిల్స్ని కోసి బుట్ట నిండా పెట్టుకున్నాడు ప్రెజ్జి. బుట్ట చేతిలో పట్టుకొని నడుచుకుంటూ అతడు నానమ్మ ఇంటికి వెళ్ళాడు. హలో నానమ్మ. హలో ప్రెజ్జి, బాగున్నావా? నేను నీకోసం మంచి రుచిగల యాపిల్స్ని తీసుకొచ్చాను నానమ్మా. మంచిది నాయనా. కానీ నానమ్మ, నిజానికి నేను నీకిష్టమైన తేనె రొట్టెలను తీసుకురావాలనుకున్నాను. బాధపడకు నాయనా, అందరూ నాకు ఆ తేనె రొట్టెలనే తెచ్చారు. అవి తిని తిని నాకు వాటి మీద విసుగు వచ్చింది. యాపిల్స్ కూడా నాకిష్టమైనవే. ప్రెజ్జి చివరికి తన నానమ్మ ఇష్టపడే వాటినే తను తెచ్చినందుకు చాలా ఆనందించాడు. నానమ్మ తన కోసం ప్రెజ్జి ఏమి తీసుకువచ్చినా ఇష్టపడుతుందని ప్రెజ్జికి తెలుసు. ఎందుకంటే ఆమె తనని అంతగా ఇష్టపడుతుంది కాబట్టి.